హలో అందరికీ. మంచి స్కిన్ కావాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. దానికోసం కాస్మెటిక్స్ యూస్ చేస్తుంటారు, పార్లర్లకు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు. అవన్నీ అవసరం లేకుండా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అవి కూడా ట్రీట్మెంట్సే అనుకోండి, కాకపోతే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నమాట. అయితే ఈరోజు నేను మీకు ఫుల్ బాడీ కంప్లీట్ బాడీ పాలిషింగ్ ఒకటి చూపిస్తాను. ఇంట్లో స్కిన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా లైటనింగ్గా బాగుంటుంది, ఫెయిర్ స్కిన్ లాగా వస్తుంది. మీరు కొన్ని రోజులు యూస్ చేయాలి కాకపోతే, ఓకేనా? దీనికోసం మనం ఒక చిన్న కప్పు వండుకున్న అన్నాన్ని తీసుకుందామండి. కొరియన్ స్కిన్ కానీ జపనీస్ కానీ ఎక్కువగా అన్నాన్ని ఎక్కువ యూస్ చేస్తారు. స్కిన్ చాలా మంచిగా పాలిషింగ్ అవుతుందండి, అంత బాగుంటుంది స్కిన్. చిన్న కప్పు రైస్ తీసుకోండి, కుక్డ్ రైస్ అన్నమాట, వండుకున్న అన్నాన్ని తీసుకోండి. ఇందులో ఒక పొటాటో తీసుకోండి. పొటాటో అండి బంగాళదుంప. మన ముఖం మీద ఎక్కడైనా మంగు మచ్చలు కానీ బాగా మొండి మచ్చలు ఉన్నట్లయితే పొటాటో మీకు దాన్ని చాలా బాగా క్లియర్ చేస్తుంది. మొండి మచ్చలనే క్లియర్ చేస్తుందంటే ఇంకా అర్థం చేసుకోండి స్కిన్ ఎంత పాలిషింగ్ చేస్తుంది అని. ఒక కప్పు వండుకున్న అన్నం అలాగే ఒక బంగాళదుంపను వేసాను. అలాగే ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేస్తున్నానండి. మనకి వైటమిన్ సి కావాలి కాబట్టి స్కిన్కి నేను ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ లేదు అనుకున్నప్పుడు మీకు లిమ్సీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ని మీరు క్రష్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో నేను పచ్చి పాలను వేస్తున్నానండి, మంచి క్లెన్జింగ్ అన్నమాట. స్కిన్ మీద ఉన్నటువంటి డస్ట్ పొల్యూషన్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది, స్కిన్కి మంచి కండిషనర్ ఇస్తుంది, మంచి మాయిశ్చర్ తీసుకొస్తుంది అన్నమాట. చక్కగా ఇవన్నీ కలిపేసి మిక్సీ జార్లో వేసేసి ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోండి, మనకు ఒక మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. ఇది మీరు నిల్వ ఉంచుకోవడానికి లేదండి, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. మేముందండి ఇంట్లో ఎప్పుడు రైస్ ఉంటుంది మనకి, జస్ట్ ఒక బంగాళదుంపను కట్ చేసుకొని కొంచెం పాలు పోసుకొని. నేను మీకు ఆరెంజ్ జ్యూస్ దొరకదు కాబట్టి లిమ్సీ ట్యాబ్లెట్స్ దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను అన్నమాట. ఇది మీరు ఫుల్ బాడీ కూడా యూస్ చేయొచ్చు అండి, మంచి పాలిషింగ్ ఇస్తుంది అన్నమాట స్కిన్కి. మీరు ఇది ఎన్ని రోజులు యూస్ చేసినా కాస్మెటిక్స్ దయచేసి అన్ని రోజులు మీరు స్కిన్ మీద పెట్టద్దు, ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అండి, ఏ ఫేస్ ప్యాక్ ఫేస్కి అప్లై చేసుకుంటున్నా ఫస్ట్ ఫేస్ని వాష్ చేసుకోండి నీట్గా. ఒక్కసారైనా సరే ఫేస్ని సోప్తో కానీ ఫేస్ వాషెస్తో కానీ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో డిఐవైస్ ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు దాన్ని కొంచెం కొంచెం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకుంటాం అయిన తర్వాత మీరు సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఏదైతే అది ఉంటుందో దాన్ని లేపనంలాగా ఒక ప్యాక్ లాగా పెట్టండి. ఎప్పుడన్నా మనం ప్యాక్ పెట్టుకునేటప్పుడు కొంచెం మందంగానే పెట్టుకోవాలంటండి, లైట్గా పెట్టుకోకూడదు, ఓకేనా? అలా మందంగా పెట్టుకొని డ్రై అవ్వనివ్వండి. నేను ఇంకోటి చెప్తానండి మీకు, మీకు ఎవరికైనా సైనస్ ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు ఆరెంజ్ జ్యూస్ని స్కిప్ చేసి దానిలో ట్యాబ్లెట్ యూస్ చేసుకోవచ్చు, లిమ్సీ ట్యాబ్లెట్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట, వైటమిన్ సి కాబట్టి. ఇలాగా చక్కగా ఫేస్కి అంతా ఒక ప్యాక్ లాగా పెట్టేసుకోండి, అది బాగా డ్రై అవ్వనివ్వండి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మందంగా వేసుకోవాలి, డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. నెక్ కానీ హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మీకు మోకాళ్ళు మోచేతులు నల్లగా ఉన్నా అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చక్కగా అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. మీరు ఏదైనా సరేనండి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు సోప్ కానీ ఫేస్ వాషెస్ కానీ అసలు పెట్టదు, నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి, ఓకేనా? అలాంటివి అసలు పెట్టకండి. చూడండి స్కిన్ ఎంత మంచిగా పాలిషింగ్ లాగా కనిపిస్తుందో. మీరు ఏ పార్లర్కి వెళ్ళినా ఇంత మంచి లుక్ రాదండి. మీ స్కిన్ మీద ఉన్నటువంటి దోషాలు, పిగ్మెంటేషన్, ట్యాన్ కానీ, మచ్చలు, మంగు మచ్చలు, ఆ లోపల ఉన్న పొల్యూషన్ మొత్తాన్ని రిమూవ్ చేసి మంచి స్కిన్ ఇస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా?